మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనదిన వాక్యదైన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, ఈరోజు మన ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి 16 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. ఈ మొదటి నుంచి 16 వచనాలు కనుక మనం చూస్తూ ఉంటే ఇది ఒక ఉపమానానికి సంబంధించిన అంశం. అంతకుముందు 19వ అధ్యాయం చివరిలో ప్రతిఫలాలు గూర్చిన ప్రసంగాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ కొనసాగించడం జరిగింది. ఇది శిష్యులంతా ప్రతిఫలాన్ని పొందుతారని, అయితే పొందే ప్రతిఫలం వారు ఏ ఉద్దేశంతో సేవ చేశారో ఆ క్రమాన్ని అనుసరించి ఉంటుంది అనేది దీనిలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ 2 విషయాలు మనకి ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆ పరలోక రాజ్య యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన తన కూలివారితో చేసుకున్న అగ్రిమెంట్, ఒప్పందం మరియు అకౌంట్, వారితో సంబంధించిన కూలి, ఇటువంటి లావాదేవీల గురించి దేవుడు ఇటువంటి ఉపమానాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి 2 వచనాలు కనుక చూస్తే, ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక ధ్యానారం చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఇక్కడ చూస్తే ఈ ఉపమానాల గురించి మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో, ఉపమానాల్లో మనం గ్రహించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఒక కేంద్రీయ సత్యం గురించి దేవుడు మనతో చెప్పాలనుకుంటాడు. ఆ కేంద్రీయ సత్యాన్ని మనం చూడాలి, కానీ ప్రతిదానికి మనం ఆత్మీయ అర్థాన్ని తీసుకుంటే కనుక ఈ దేవుడు ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని మనం వేరే విధానంలో, తప్పుడు విధానంలో అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఉపమానంలో ద సెంట్రల్ ట్రూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్యారబుల్. ఉపమానాలలో కేంద్రీయ సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఏదైతే మనతో చెప్పాలనుకుంటున్నాడో దాని ఒక ఉదాహరణ ద్వారా, తెలిసిన విషయాన్ని ఆధారంగా చేసుకొని తెలియని ఒక కొత్త సంగతిని ఆయన చెప్పబోతున్నాడు. దీంట్లో ఉపమానాలలో ఏ ఉపమానమైనా సరే ఫ్రమ్ నోన్ థింగ్ టు ద అన్నోన్ థింగ్ అంటాం. అంటే తెలిసిన దానిలో నుంచి తెలియని దాంట్లోకి దేవుడు చెప్పబోతున్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, దీంట్లో ఉన్న సత్యం ఏంటి, ఏం అర్థం చేసుకోవాలి, దీంట్లో దేవుడు ఏ ఉద్దేశంతో చెప్పాడు అనేది మనం ప్రాముఖ్యంగా గ్రహించాలి. కానీ దీన్ని మనం ప్రతిదానికి ఆత్మీయ అర్థాల గురించి ఆలోచన చేస్తే మనం అసలు అర్థాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఉపమానాలు చదువుకునేటప్పుడు మనం ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, పరలోక రాజ్యాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం ఎవరిని పోలి ఉందంటే ఒక ఇంటి యజమానిని పోలి ఉందని చెప్తున్నాడు. సో ఈ ఇంటి యజమానిని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు దేవుడు అక్కడ వివరించడం జరుగుతూ ఉంది. ఈ ఇంటి యజమాని తన ద్రాక్ష తోటలో పనివారిని పెట్టుకోవటానికి, కూలివారిని పెట్టుకోవటానికి ప్రొద్దునే బయలుదేరి వెళ్ళిపోయాడంట. ప్రొద్దునే బయలుదేరి వెళ్ళిపోయాడు. నిర్ణయించిన కూలి ఎంతంటే దినమునకు ఒక ధ్యానారం. ఒక ధ్యానారం అంటే ఇంచుమించు ఒక్కొక్క ధ్యానారం 1/2 రూపాయితో సమానం. ఆ రోజుల్లో ఒక ధ్యానారం చొప్పున పనివారితో వడబడి అంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు, ఒప్పందం చేసుకున్నాడు. ఇదిగో మీరు నా ద్రాక్ష తోటలో కూలికి రండి, కూలికి వస్తే మీకు ఇచ్చే కూలి రేట్ ఎంతంటే 1 ధ్యానారం 1/2 రూపాయి ఇస్తాను అని వారితో ఒక ఒప్పందం కుదుర్చుకొని తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. అది మొదటి బ్యాచ్కి సంబంధించింది. అంటే ఆ రోజుల్లో ఒక రోజు కూలి 1 ధ్యానారం 1/2 రూపాయే. సుమారు వాళ్ళు కూలికి వెళ్ళిన సమయం కనుక ఆలోచన చేస్తే వారు వేకునే పొద్దున్నే 6 గంటలకి బయలుదేరతారు, పని మొదలు పెడతారు. ఈ 6 గంటలకి వీళ్ళు 1/2 రూపాయి చొప్పున వడబడి 1 ధ్యానారం చొప్పున ఒప్పందం కుదుర్చుకొని ఆ యజమాని తోటలోనికి పనికి వెళ్ళిపోయారు. 3-4 వచనాలు చూస్తే తరువాత యజమాని ఏం చేశారంటే, తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచిన మరికొందరిని చూసి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళుడి. మొదటి బ్యాచ్నేమో వారితో ఒక ఒప్పందం చేసుకున్నాడు, ఇదిగో ఈ రోజు వారి కూలి 1 ధ్యానారం ఇస్తాను, నా ద్రాక్ష తోటలోకి పనికి వెళ్ళండి అంటే వాళ్ళు పనికి ఎదురు చూసే బిడ్డలు కాబట్టి వాళ్ళు 6 గంటలకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యజమాని బయలుదేరి వస్తూ ఉంటే 9 గంటల ప్రాంతంలో సంత వీధుల్లో కొంతమంది కనిపించారు, కూలి కోసం ఎదురు చూసే వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, మీరు ఇక్కడ ఖాళీగా ఉంటాం ఎందుకు, నా ద్రాక్ష తోటలో పని ఉంది, మీకు ఏదైతే న్యాయంగా ఉందో అది నేను ఇస్తాను, అంటే ఇంత ఇస్తానని చెప్పలేదు, ఏదైతే న్యాయం అని నాకు అనిపిస్తుందో దాన్ని నేను ఇస్తాను అని యజమాని చెప్పినప్పుడు అక్కడున్న కూలి వాండ్రు ఇతని దయ మీద ఆధారపడి, ఇతని కనికరం మీద ఆధారపడి, ఇతను ఎంత ఇచ్చినా అది మనకు న్యాయంగానే ఇస్తాడని వాళ్ళు గ్రహించి వాళ్ళు ఆ ద్రాక్ష తోటలో పనికి వెళ్ళిపోయారు. ఇది 2వ బ్యాచ్కి సంబంధించింది. వీళ్ళు ఉదయం 9 గంటలకు వెళ్ళారు.
వీరి విషయంలో కూలి ఎంతన్నది ఒప్పందం లేదు, కానీ ఏది న్యాయమో అది మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. ఐదవ వచనం చూస్తే దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. మొదటి వాళ్ళనేమో 6 గంటలకి పనికి పంపించాడు, వాళ్ళకి ఒక దేనారం ఇస్తానన్నాడు. రెండవ బ్యాచ్నేమో 9 గంటలకు వాళ్ళు ద్రాక్ష తోటలోకి పనికి వెళ్ళారు, ఇంత ఇస్తానని చెప్పలేదు, ఏది న్యాయం అది మీకు ఇస్తానని చెప్పాడు. మరికొందరు 12 గంటలప్పుడు వెళ్ళారు, మరికొందరు మధ్యాహ్నం 3 గంటలప్పుడు వెళ్ళారు. మళ్ళీ తోట యజమాని బయలుదేరి వస్తూ ఉంటే సుమారు 5 గంటల ప్రాంతంలో 6 వచనం చదువుతాం. దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచిండగా చూసి, ఇక్కడ దినమంతీ మీరు ఎందుకు ఊరకనే నిలిచిన్నారని వారిని అడగగా వారు, ఎవడును మమ్మను కూలికి పెట్టుకోనలేదనరి, అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడన్ను. 5 గంటలప్పుడు కూడా యజమాని వస్తూ ఉంటే కొంతమంది వీధుల్లో కనిపించారు, మీరు ఎందుకని కూలి పనికి వెళ్లకుండా ఖాళీగా నిలిచున్నారని ఆ యజమాని అన్నప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మమ్మల్ని కూలికి ఎవరో పిలవట్లేదు, దానికోసం మేము ఎదురు చూస్తున్నాం అని వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు ఈ యజమాని ఏమన్నాడంటే, మీరు కూడా నా ద్రాక్ష తోటలోనికి పనికి వెళ్ళండి, ఏదైతే న్యాయంగా ఉందో అది నేను మీకు ఇస్తాను. వాళ్ళు సోమరిపోతులు కాదు, దేవుడు పిలుచుకున్న వాళ్ళందరూ వాళ్ళు పని కోసం ఎదురు చూసే బిడ్డలే, కానీ ఆనాటికి కూలి లేదు వాళ్ళకి, ఆ కూలి కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది దేవుడు చెప్పినటువంటి ఉపమానం. అంటే ఈ 7 వచనాల్లో కనుక మనం చూస్తే 6 గంటలకు కొంతమంది ద్రాక్ష తోటలో పనికి వెళ్ళారు, దేవుడు వాళ్ళకు ఒక ధ్యానారం ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. 9 గంటలకు కొంతమంది వెళ్ళారు, తర్వాత 12 గంటలకు కొంతమంది వెళ్ళారు, మరికొంతమంది 3 గంటలకు వెళ్ళారు, మరికొంతమంది 5 గంటలకు వెళ్ళి ద్రాక్ష తోటలో పనిచేస్తూ ఉన్నారు. అయితే కూలి ఇచ్చే సమయం వచ్చేసింది, 6 గంటలప్పుడు యూదులు కూలి ఇస్తారు. ఆ కూలి ఇచ్చేటప్పుడు అందరూ నిలబడ్డారు. మొదటగా చివరి నుంచి దేవు ఆ యజమాని ఏం చెప్పాడంటే, తన గృహ నిర్వాహకుని పిలిచాడు. ఎవరైతే అక్కడ గృహ నిర్వాహకత్వం బాధ్యత చేస్తున్నారో ఆ గృహ నిర్వాహకుని పిలిచి, ఇదిగో వీళ్ళందరికీ నువ్వు కూలి పంచిపెట్టు. ఎంత పంచిపెట్టు అంటే, అందరికీ సమానంగా ఈక్వల్గా కూలి నువ్వు పంచిపెట్టు, అందరికీ తలకు దేనారం ఇవ్వు అని లాస్ట్ నుంచి పంచిపెట్టని చెప్పాడు. పంచిపెట్టని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, లాస్ట్ బ్యాచ్ వాళ్ళు అంటే పొద్దున్న 6 గంటలకు వచ్చిన వాళ్ళు మాకు ఎక్కువ వస్తుందేమోనని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. 7 వచనం నుంచి చదువుతున్నాను చూడండి. 8వ వచనంలో సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి పనివారిని పిలిచి, చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను, దాదాపు 5 గంటలు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకుని, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరికిననుకున్నారు, కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికెను. ఇక్కడ యజమాని చేస్తున్న పని ఏంటంటే, అందరికీ కూలి సమానంగా పంచిపెట్టండి, 5 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒక దేనారం ఇవ్వండి, 3 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒక దేనారం ఇవ్వండి, 12 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒక దేనారం ఇవ్వండి, 9 గంటలకి మరి 6 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్క దేనారం చొప్పున మీరు కూలి వారికి ఇవ్వండి, సమానంగా పంచిపెట్టండి. దీనిలో కనుక మనం చూస్తే ఈ లోకరీతిగా వాస్తవానికి 6 గంటలకు వచ్చిన వాళ్ళకి దేవుడు కుదుర్చుకున్న ఒప్పందం ఒక దేనారమే, కానీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరికి దేవుడు ఇంత ఇస్తానని చెప్పలేదులే, కానీ యజమాని తన దయాద్ర హృదయంతో కనికరపడి జాలిపడి వీళ్ళు నిజంగా అవసరతలో ఉన్నారని గుర్తించి అందరికీ సమానంగా ఒక్కొక్క ధ్యానారం చొప్పున అందరికీ పంచిపెట్టడం మనం చూస్తున్నాం. అయితే అందరూ బాగానే ఉన్నారులే, కానీ 6 గంటలకు వచ్చిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సణుక్కోవటం ప్రారంభించారు. 9 నుంచి మనం చదివితే అర్థమవుతుంది. అందరికీ సమానంగా పంచిపెట్టినప్పుడు 10వ వచనం అంటున్నారు, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరికిన అనుకునేరు, కానీ వారికి ఒక్కొక్క ధ్యానారం చొప్పున దొరికిను, వారు అది తీసుకొని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారికి సమానంగా చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుక్కొనిరి. ఇక్కడ చూస్తే సణుక్కోవటం మనిషి యొక్క పాత భ్రష్టత్వం లేకపోతే పాప భ్రష్టత్వం స్వార్థ జీవితాన్ని సూచిస్తుంది. మొదటి వారు రోజుకు 1 ధ్యానారం చొప్పున పనికి ఒప్పందం కుదిరింది, మిగతా వారు ఆ యజమాని కృప మీద నమ్మకం ఉంచారు, ఆయన కృపను పొందారు. కృప అనేది న్యాయం కంటే కూడా బలమైనది. ఇక్కడ ఆ యజమాని వీళ్ళ మీద కనికరపడి వీళ్ళ మీద జాలిపడి అందరికి ఒక్కొక్క ధ్యానారం చొప్పున పంచిపెడితే 6 గంటల కూలికి వచ్చిన వాళ్ళు ఏమో సణుక్కోవటం ప్రారంభించారు. ఎందుకనంటే వాళ్ళు ఉదయం 9 గంటలకు వచ్చారు, 5 గంటలకు వచ్చిన వాళ్ళు 1 గంట పనిచేసి 1 ధ్యానారం తీసుకున్నారంట, 6 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా 1 ధ్యానారం వాళ్ళకి అప్పచెప్పేసరికి ఇదేంటి న్యాయం, వీళ్ళకి అదే 1 ధ్యానారం ఇస్తున్నావు, 6 గంటల నుంచి ఎండలో బాధ సహించి మేము ఎంత కష్టపడి చేస్తే మాకు కూడా 1 ధ్యానారం ఇస్తున్నావే అని సణుక్కోవటం ప్రారంభించారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సత్యం ఏంటంటే, యజమాని వీళ్లతో కుదుర్చుకున్న ఒప్పందం 1 ధ్యానారమేనని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు యజమాని సమాధానం చెప్తున్నాడు, నా డబ్బుల్ని నా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ నాకు లేదా, నేను మీకు ఏమైనా అన్యాయం చేశానా,
మిమ్మల్ని నేను ఒక ధ్యానారంకే ఒప్పుకున్నాను కదా, అగ్రిమెంట్ అనేది ఒక ధ్యానారమే కదా, రోజువారి కూలి అదే నేను మీకు ఇచ్చా. మిగతా వాళ్ళకి నా దయను బట్టి, నా యొక్క జాలి హృదయాన్ని బట్టి వాళ్ళకు కూడా ఒక ధ్యానారమే ఇచ్చా, మీకేంటి ప్రాబ్లం అని యజమాని మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనంలో అందుకు అతడు వారిలో ఒకని చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే? నీవు నా యొద్ద ఒక్క ధ్యానారమకు ఒడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చట నాకిష్టమైనది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడిగా కనిపించినందుకు నీకేమైనా కడుపు మంటగా ఉందా అని అక్కడ యజమాని మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అన్నాడు, స్నేహితుడా, మీకు నేను ఒక ధ్యానారంకే కదా మిమ్మల్ని నేను ఆ పనిలో పెట్టుకుంది, అదిగో ఒక ధ్యానారం మీకు ఇస్తున్నాను. చివరి వచ్చిన వాళ్ళకి ఒక ధ్యానారం ఇవ్వటం నాకు ఇష్టమైంది, అది నా డబ్బు కాబట్టి. నేను మీకు ఇస్తే నా మంచితనాన్ని బట్టి మీకు ఎందుకని కడుపు మంటగా ఉంది? మీరు ఎందుకని దాని గురించి అంత ఈర్షపడుతున్నారు, అంత స్వార్థంతో మీరు ఆలోచిస్తున్నారేంటి? కాబట్టి దేవుని యొక్క సర్వచిత్తం ఇక్కడ యజమాని యొక్క జయార్ద్ర హృదయాన్ని చూసుకుంటే, తన యొక్క సర్వచిత్తాన్ని కనుక మనం చూసుకుంటే, ఆయనకి ఇష్టమైంది ఎప్పుడు సరైనదిగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది, నిష్పక్షపాతంగా ఉంటుంది అనేది మనం గమనించాలి. అయితే దేవుడు దేని గురించి ఈ ఉపమానం మనకు చెప్తున్నాడంటే 16వ వచనంలో మాట్లాడతాడు, ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. అంటే దేవుడు ఈ ఉపమానాన్ని ఏ ఉద్దేశంతో మనకు చెప్తున్నాడంటే, పరలోక రాజ్యాన్ని గురించి మనం నేర్చుకోవాలంట. పరలోక రాజ్యం అనేది ఎలా ఉందంటే, దేవుడు తన కృప చొప్పున, తన కనికరాన్ని బట్టి, తన జాలి దయార్ద్ర హృదయాన్ని బట్టి ఎవరైతే అయోగ్యులుగా లోకంలో కనిపిస్తూ ఉన్నారో, అయోగ్యులైన వాళ్ళని తన రక్తం చేత కడిగి వాళ్ళని పవిత్రపరిచి పరలోక రాజ్యానికి అర్హులుగా యేసుక్రీస్తు ప్రభువు సిలువు కార్యాన్ని బట్టి దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఏ వయసులో వాళ్ళు దేవుడిని నమ్ముకున్నప్పటికీ దేవుడు తన కృప చొప్పున వాళ్ళని అంగీకరించి పరలోక రాజ్యానికి వాళ్ళని అర్హులుగా చేసి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పంపిస్తున్నాడు అనేది మనం గమనించాలి. అంటే ఇక్కడ గమనిస్తే గనక దేవునికి ఏదైతే ఇష్టమైందో, ఇక్కడ యజమానికి ఏదైతే ఇష్టమైందో అది నిష్పక్షపాతంగా కనపడుతుంది, అది న్యాయంగా కనపడుతుంది, అది స్వార్థరహితంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఆ పనివారు అందరికీ డబ్బు అవసరం, కానీ అక్కడ వాళ్ళకి కూలికి పిలిచే వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడున్న యజమాని వారి మీద కనికరపడి వారి ఆశ ప్రకారం బట్టి కాకుండా వారి అవసరతను బట్టి వారికి సహాయం చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు. అంతకుముందు 19వ అధ్యాయం చివరి వచనంలో కూడా అదే మాటను దేవుడు ఉపయోగించడం మనం చూస్తున్నాం. అంటే ప్రతిఫలాల గురించి శిష్యులు అంతకుముందు అడిగారు, తాము మొదటి వారంగా ఉంటామని భావించే కొందరు వారి సేవ వల్ల కానీ లేకపోతే అహంభావం వల్ల కానీ స్వార్థపూరితమైన ఆశలతో కానీ ప్రేరణ పొందినవి కనుక వారు చివరి వారిగా మిగిలిపోతున్నారు. ఎవరైతే చివరి వారిగా వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో ప్రేమ, కృతజ్ఞత, హృదయం, సేవ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు వారిని గొప్పవారిగా ఎంచుతున్నాడు. అంటే యూదులు అనుకున్నారంట, రక్షణ మాదేని అనుకున్నారు. ఇదిగో దేవుడు మావాడే, ధర్మశాస్త్రం మాదే అని అబ్రహాం సంతానం నుంచి వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి అంట వాళ్ళు అత్యయించారు. ఇదిగో మేము ఏ వంశం నుంచి వచ్చామంటే అబ్రహాం వంశం నుంచి మేము వచ్చాం, మా తండ్రి అబ్రహాము, ఇదిగో సున్నతి మాకుంది, నిబంధన మాకుంది, ధర్మశాస్త్రం మాకుంది, దేవోక్తులు మాకున్నాయి అని దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు అతిశయించి లోకస్తుల కంటే వాళ్ళని వాళ్ళు గొప్పగా హెచ్చించుకోవటం మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రం మాది, దేవోక్తులు మావి అని చెప్పి, దేవుడు మావాడు, మీకు దేవుడు లేడని చెప్పి ఇతరులు చిన్నచూపు చూడటం, వీళ్ళని వీళ్ళు ఎంతో హెచ్చించుకోవటం, దాన్ని అది గర్వానికి దారితీసి వీళ్ళు నాశనం అయిపోయే స్థితికి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు ఎందుకని చెప్తున్నాడంటే, ఈ దేవుడు సర్వలోకం మొత్తానికి దేవుడే, యూదులకు మాత్రమే కాదు, ఇస్రాయేలీలకు మాత్రమే కాదు, దేవుడు అందరికీ దేవుడే, సర్వలోకానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు, సర్వలోకానికి ఆయన దేవుడై ఉన్నాడు అనేది మనం గమనించాలి. వాళ్ళు అన్యులైనప్పటికీ, గ్రీస్ దేశస్తులైనప్పటికీ, యూదులైనప్పటికీ, రోమీయులైనప్పటికీ, ఎవరైనప్పటికీ, ఏ ప్రాంతంతో ఏ దేశంతో పని లేదు, దేవుడు అక్కడే ఆయన అందరికీ సంబంధించిన వాడు అనేది గమనించాలి. అయితే ఇక్కడ యూదులు అనుకున్నారు, మేము ఒక్కళ్ళమే రక్షించబడతాం, మేము ఒక్కళ్ళమే పరలోక రాజ్యం వెళ్తాం, ఈ దేవుడు మావాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు ఇక్కడ ఈ ఉపమానం ద్వారా ఏం చెప్తున్నాడంటే, తన కనికరాన్ని బట్టి దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో, ప్రతి ఒక్క వ్యక్తి తన కృపను బట్టి, తన దయను బట్టి, తన దయార్ద హృదయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు సిలువు కార్యాన్ని ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఆ విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని రక్షించడం దేవుని యొక్క సంకల్పంగా మనకు కనిపిస్తుంది. దేవునికి ఏ భేదం లేదు, దేవుడు పక్షపాతం కాదు, ఆయన తన న్యాయాన్ని బట్టి, నిష్పక్షపాత ధోరణిని బట్టి తను ఏదైతే న్యాయంగా కనపడతా ఉందో ఆ న్యాయాన్ని దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. విశ్వాసం ఉంచినప్పుడు అన్యులైనప్పటికీ, యూదులైనప్పటికీ వాళ్ళు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడుతున్నారు. పాత నిబంధనల వ్యక్తులు కూడా విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడుతున్నారు.
పాత నిబంధనల వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ కార్యం ద్వారా రక్షించబడుతున్నారు, దాన్ని వాళ్ళు విశ్వాసముంచారు. కొత్త నిబంధనలు ఉన్న వ్యక్తులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ కార్యాన్ని చూసి విశ్వసించి నమ్ముతున్నారు. వీరు కృపచేత రక్షించబడుతున్నారు సిలువ కార్యం ద్వారా. వీళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ కార్యం ద్వారా రక్షించబడుతున్నారు. ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళు అన్యులైనప్పటికీ యూదులైనప్పటికీ విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడుతున్నారు. ఎవరైతే నమ్మకం ఉంచట్లేదో, ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదో, వాళ్ళు అబ్రహాం సంతానం అనుకున్నప్పటికీ, మేము యోగ్యులు అలు అని వాళ్ళు భావించినప్పటికీ దేవుడు వాళ్ళని తిరస్కరించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనిస్తే ఒకనొక సందర్భంలో అన్యులకు రక్షణ లేదని పేతురు భావించాడు. కానీ పేతురికి అపొస్తల కార్యాలు 10:9-16 చూస్తే ఒక దర్శనం కనపడింది పేతురికి. ఆకాశంలో నుంచి 4 చెంగులు ఉన్న ఒక దుప్పటి దిగటం, ఆ దుప్పటి మీద అనేకమైన చతుష్పాద జంతువులు, పురుగులు, ఇవన్నీ పక్షులు ఇవన్నీ కనపడటం, దుప్పట్లో ఉండటం పేతురు చూస్తూ ఉంటాడు. అవన్నీ చాలా మట్టుకి దేవుడు అపేత్రపరిచి ఉన్నాయి. ఆ దుప్పటి దిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు పేతురుతో, పేతురు నీకేం కనిపిస్తుందో చూడు, వాటన్నిటినీ చంపుకొని నువ్వు తినేయమన్నాడు. కానీ పేతురు అన్నాడు, ప్రభు అవి ధర్మశాస్త్రం ప్రకారం నిషిద్ధమైనవి, ఆ నిషిద్ధమైనవి అపవిత్రమైనవి నేను చంపుకొని తినలేనని అన్నాడు. మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడే పవిత్రపరిస్తే నువ్వు చంపు ఎందుకు చంపుకొని తినవు, దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వు ఎందుకని అపవిత్రపరుస్తున్నావు అని దేవుడు మళ్ళీ తనతో మాట్లాడాడు. ఈ దర్శన భావం ఏంటో అని తను ఆలోచించుకుంటూ ఉంటే తనకు ఒక విషయం అర్థమైంది. రక్షణ అనేది ఎవరినైతే మన అపిత్రులు, వీళ్ళు శుంకర్లు, వీళ్ళు పాపులు, వీళ్ళు యోధేతరులు, వీళ్ళు అన్యులుగా ఉన్నారు, వీళ్ళకి అవసరం లేదని మనం అనుకున్నామో, దేవుడు వాళ్ళ కోసం కూడా తన రక్తాన్ని చిందించాడు, వాళ్ళ కోసం కూడా తన ప్రాణాన్ని పెట్టాడు, వాళ్ళ కోసం కూడా ఆ విమోచన కార్యం చేశాడు. కాబట్టి అన్యులకి రక్షణ అవసరమని పేతురు ఆ రోజు అన్యులకి రక్షణ అనేది అవసరమని గుర్తించి నాటి నుండి అన్యులకు కూడా సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. చూడండి, అపొస్తలుల కార్యాలు 11:1 చూస్తే అన్యులు అక్కడ రక్షించబడటం చూస్తున్నాం. 15:1 అపొస్తలుల కార్యాలు చూస్తే అక్కడ కూడా అన్యులు రక్షణ పొందారు అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. అపొస్తలైన పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 మనం చూస్తే వీరిద్దరికి మధ్యగా వచ్చిన అడ్డుగోడను దేవుడు అంట పడగొట్టాడంట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:11-14 నేను చదువుతున్నాను. కాబట్టి మునుపు శరీర విషయములలో అనుజనులయ్యండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గాన వారు అనబడిన వారి చేత, సున్నతి లేని వారు అనబడిన మీరు, అంటే ఎవరైతే సున్నతి లేకుండా అన్యులుగా ఉన్నారో, ఎవరైతే సున్నతి పొందారో వాళ్ళు ఉన్నారు, అన్యులుగా ఎంచబడిన వారు ఉన్నారు. ఇప్పుడు అన్యులుగా ఎంచబడిన వారు అంట 12 ఆ కాలమందు ఇస్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు అయ్యండి, క్రీస్తుకు దూరస్తులైంటారని మీరు జ్ఞాపకం చేసుకునుడి. ఇక్కడ యోధేతరుల గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు అసలు ఇస్రాయేలులతో సహపౌరులు కాదు. ఇస్రాయేలీలు దేవుని యొక్క వాగ్దాన ప్రజలు, దేవుడు వారిని ఎన్నుకున్నాడు, వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వారికి కొన్ని ఆచారాలు ఇచ్చాడు, వారు కొంత కర్మకాండలు ఆచరించమని చెప్పాడు, దేవుడు వాళ్ళకి సంబంధించిన విషయాలు ఎన్నో చేశాడు. కానీ అన్యులుగా ఉన్న మీరు ఇస్రాయేలుతో సహపౌరులు కాదు, మొదటిది. రెండోది, మీరు పరదేశులు. మూడోది, మీకు వాగ్దాన నిబంధనలు లేవు. ఇస్రాయేలులకు వాగ్దానం ఉంది, నిబంధనలు ఉన్నాయి, మీకు వాగ్దానం లేదు. నిబంధన లేని ప్రజలు, పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారై ఉన్నాడు. ఇది అన్యుల గురించి. ఇస్రాయేలులకేమో ఇవన్నీ ఉన్నాయి, నిబంధన ఉంది, వాగ్దానం ఉంది, నిరీక్షణ ఉంది, ధర్మశాస్త్రం ఉంది, దేవుడు ఉన్నాడు. కానీ అన్యులకు వచ్చేసేపాటికంట ఇస్రాయేలుతో పౌరసత్వం లేదు, పరజనులుగా ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు, నిరీక్షణ లేనివారుగా ఉన్నారు, వాగ్దాన నిబంధన లేని ప్రజలుగా ఉన్నారు, టోటల్గా దేవుడు లేనివారుగా ఉన్నారు. ఈ స్థితిలో అనర్హులుగా పడి ఉన్న అన్యుల్ని దేవుడు ఏం చేస్తారంటే 13:1 అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఎవరైతే ఎప్పుడైతే మీరు దూరస్తులుగా ఉన్నారో, ఎక్కడైతే మీరు పరదేశులుగా, పరజనులుగా, నిబంధన లేని వారుగా ఉన్నారో, దేవుడు లేని వారుగా బ్రతుకుతున్నారో, ఇప్పుడు ఏమవుతుందంటే యేసుక్రీస్తునందు క్రీస్తు రక్తం వలన దేవునికి సమీపస్తులయ్యన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఏం చేశారంటే అన్యులైన వారిని, యూదులైన వారందరినీ ఒకే త్రాటి మీదకు తీసుకుని వచ్చి ఇప్పుడు మీరిద్దరూ సమానమని చెప్తున్నాడు. 14:1 మనం చూస్తూ ఉంటాం, ఆయన మన సమాధానమయ్యండి, మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మనోభియులను ఏకం చేశాను. ఏం చేశారంట, యోధేతరులకి యూదులకి మధ్యలో ద్వేషమైన అడ్డుగోడ వచ్చింది. ఎంత ద్వేషించే వాళ్ళు అంటే యూదులు, వీళ్ళకి ప్రవక్తల గ్రంథాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, వీళ్ళు యెరూషలేము ఆరాధించడానికి వచ్చిన ఒప్పుకునేవాళ్ళు కాదు, మా దేవుడు, ఇది మా దేవాలయం. ఇని వీళ్ళు యూదులు మాత్రం ఆలోచించేవారు, యోధేతరులను వాళ్ళు తిరస్కరించడం ప్రారంభించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఏం చేస్తున్నాడంటే వీళ్ళిద్దరికీ మధ్యగా వచ్చిన ద్వేషమనే అడ్డుగోడ, అసమాధానమనే అడ్డుగోడ, వీటన్నిటినంట
పడగొట్టి ఈ ఉభయులను ఏకం చేశారు. దీన్ని బట్టి యేసు ప్రభు వారి సిలువు కార్యాన్ని బట్టి వీళ్ళందరినీ ఏకం చేసి అంటున్నాడు 15వ వచనంలో, ఇట్లు సంధి చేస్తూ ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించాడు. ఒక్క నూతన పురుషుగా సృష్టించాడు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, యూదుడని గ్రీసు దేశస్తుడని ఏ భేదం లేదు, దేవుని దృష్టిలో అందరూ సమానంగా ఉన్నారు. వీరు రక్షించబడాలన్న యేసుక్రీస్తు ప్రభు వారి సిలువు కార్యం దగ్గరకు రావాలి, అనులేని వారు రక్షించబడాలన్న యేసు ప్రభు వారి యొక్క సిలువు కార్యం దగ్గరకు రావాలి. ఇంకా వీరికి వారికి హెచ్చు తగ్గులేమి లేవు, అందరినీ దేవుడు ఒకే త్రాటి మీదకు తీసుకుని వచ్చాడు. ఆ విద్రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని తను నెరవేర్చి ఏం చేశారంటే, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరికీ ఉచితంగా పరలోక రాజ్య భాగ్యాన్ని ఇస్తున్నాడు. వారు యూదులైనప్పటికీ, వారు అన్యులైనప్పటికీ, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముతున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో, వారిని తన కృప చొప్పున తన దయను బట్టి పరలోక రాజ్యానికి అర్హులుగా వాళ్ళని దేవుడు చేస్తున్నాడు అనేది మనం గమనించాలి. అయితే యూదులకున్న గొప్పతనం ఏంటంటే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చెప్తాడు, దేవోక్తులు వాళ్ళవి, దేవుడు వాళ్ళవాడు. వాళ్ళు తిరస్కరించిన దాన్ని బట్టి మనకు కూడా ఆ యొక్క ధర్మశాస్త్రం దేవుడు మనకు సంబంధించిన వాడు అయ్యాడు. ఇప్పుడు వాళ్ళ యొక్క తొట్టుపాటే మన దగ్గరికి రక్షణ రావడానికి కారణమైతే, వారు నిజంగా దేవునికి విధేయులుగా ఉంటే ఇంకా మనం కూడా ఎంత ధన్యులుగా ఉండేవాళ్ళము కదా అని అపొస్తలైన పౌలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఆశ లేకపోతే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి రక్షించబడాలి. ఎలా రక్షించబడాలంటే, వాళ్ళ వంశాన్ని బట్టో, వాళ్ళ యొక్క మూల పితరులతో చేసిన మంచి కార్యాలను బట్టో, లేకపోతే మంచి యొక్క స్థితిగతులను బట్టో కాదు, తన కృపచేత ప్రతి వ్యక్తి రక్షించబడాలి. యేసుక్రీస్తు ప్రభు సిలువు కార్యాన్ని ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారిని రక్షించుకోవటం దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి దేవుడు ఆ యొక్క ఉపమానాన్ని వీళ్ళకి చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ ఉపమానం దగ్గరకు వస్తే, పొద్దున 6 గంటలకు వెళ్ళిన వాళ్ళకి అదే కూలిచ్చాడు, 9 గంటలకు వెళ్ళిన వాళ్ళకి అదే కూలిచ్చాడు, 12 గంటలకి, 3 గంటలకి, మరి 5 గంటలకు వెళ్ళే వాళ్ళకి కూడా ఒకే కూలిచ్చాడు. అంటే కారణం ఏంటంటే, దేవుడు ఎంత న్యాయంగా ఎంత కృపను బట్టి వ్యవహరిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. నిష్పక్షపాతంగా మనిషి యొక్క అవసరతను గుర్తించి, ఇదిగో దేవుడు గనక ఒక వ్యక్తిని రక్షించుకోకపోతే, ఒక వ్యక్తిని అలాగే వదిలేస్తే ఆ వ్యక్తి అలాగే నరకానికి వెళ్ళిపోతాడు. దేవుడు తన కృప చొప్పున తన వాక్యాన్ని అందింపజేసి, తన సేవకులను పంపించి, తన వార్తను ప్రసరింపజేసుకొని వాళ్ళని తన రక్షణ మార్గంలోనికి నడిపించుకుంటా ఉన్నాడు. దీన్ని బట్టి ఎవరికి ఈర్ష్య కానీ, ఎవరికి అసూయ కానీ రావటానికి వీల్లేదు. దేవుడు అంటాడు, నేను మంచివాడినని మీకు కడుపుమంటగా ఉందా? నేను నా ఇష్టం వచ్చిన చొప్పున వీళ్ళని నేను రక్షించుకుంటున్నాను, నా యొక్క సర్వచిత్తాక అధికారాన్ని బట్టి. ఎఫెసీ రాసిన పత్రికలోనే 1వ అధ్యాయంలో మనం చూస్తాం, జగత్తు పునాది వేయబడక మునిపే, భూమి దాని పునాదులు వేయబడక మునిపే, 4 నుంచి 6 వచనాల్లో మనం చూస్తాం, ఎట్లనగా తన ప్రియనియందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామయమకు కీర్తి కలిగినట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులము ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత అనే క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిను. ఈరోజు దేవుడు మనల్ని రక్షించుకుంటున్నాడు అంటే గనక ఇది ఈనాటి ఉద్దేశం కాదు. నేను మంచివాణ్ణి కాబట్టి దేవుడు నన్ను రక్షించుకోవట్లేదు, నేను నా తల్లిదండ్రులు లేదా భక్తిపరులు కాబట్టి దేవుడు నన్ను రక్షించుకోవట్లేదు, నా తల్లిదండ్రులు సేవకులు కాబట్టి దేవుడు నన్ను రక్షించుకోవట్లేదు, మంచిలో నుంచి వచ్చాను కాబట్టి దేవుడు నన్ను రక్షించుకోవటం లేదు. ఈ రోజున దేవుడు నన్ను రక్షించుకుంటున్నాడు, నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నానంటే గల కారణం, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, నేను ఇంకా నా తల్లి గర్భంలో రూపించబడక మునిపే, భూమి ఆకాశాలు సూర్య చంద్రులు ఇంకా రూపించబడక మునిపే ప్రేమ చేత ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా రక్షణ ఆయన యొక్క అనాది సంకల్పం, అనాది సంకల్పం చొప్పున నాకు సువార్తను వినిపింపజేసి, ఆయన ఎందు నమ్మిక నాకు పుట్టించి, నా హృదయాన్ని తెరిచి, ఆ విశ్వాసాన్ని నాలో కలుగజేసి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు నూతన స్వభావాన్ని ధరింపజేసి, తన రక్షణ కార్యాన్ని నాలో దేవుడే స్వయంగా జరిగించాడు. నా వైపు నుంచి ఏమీ లేదు, నేను కృప ద్వారా రక్షించబడ్డాను, దేవుని యొక్క అనాది సంకల్పాన్ని బట్టి నేను రక్షించబడ్డాను, ప్రేమ చేత నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన కృపా మహిమైశ్వర్యానికి కీర్తి కలగటానికి, ఉచితమైన కృపను నాకు అనుగ్రహించి తన బహుమానాన్ని నాకు ఇచ్చాడు, నా యొక్క పాపాన్ని తను తీసుకొని తన పరిశుద్ధత నాకు ఇచ్చాడు, తన నా యొక్క మరణాన్ని తను తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జీవాన్ని నాకు ఇచ్చాడు. ఇంతగా దేవుడు నా ఎడల కృప చూపించి నన్ను రక్షించుకున్నాడు, నన్ను అర్హుడిగా చేసి పరలోక రాజ్యాన్ని పంపిస్తున్నాడు. అందుకని దేవుడు చివరిలో అన్నాడు, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారిగా మిగిలిపోతారు. అంటే జరిగేది ఏంటంటే, నేను పరలోక రాజ్యానికి అర్హుణ్ణి అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళనంట దేవుడు అనర్హులుగా చేశాడు. నేను యోగ్యత లేదు, నేను ఘోరపాపుని, నేను దేవుని వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదు. మనకి పరిసయుడి ప్రార్థన తెలుసు, తుంకరి ప్రార్థన కూడా మనకు తెలుసు.
పరిసయుడు తను చేసినవన్నీ డాంబికంగా ప్రదర్శించుకోవడం ప్రారంభించాడు ప్రార్థనలో. ప్రభువా, నేను ఈ సుంకరి కంటే మంచి స్థితిలో నేను ఉన్నాను, నేను ప్రతి నెల నీకు దర్శనభాగాలు ఇస్తున్నాను, ఇదిగో నా జీవితం ఎలా ఉంది, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు నేను ఈ నీతి కార్యాలు చేస్తున్నానని తను ఆ వ్యసనంతో ఆ యొక్క గర్వంతో ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన తిరస్కరించాడు. సుంకరి ప్రార్థన గురించి మనం చూస్తే ఆకాశం వైపు కన్నులెత్తి చూడటం కూడా తను భయపడి, ఎందుకంటే ఆకాశం దేవుని సింహాసనంగా తను భావించాడు. తన హృదయం అంతా పాపంతో నిండుకొని ఉంటాం తను చూస్తున్నాడు. దేవుడేమో అంత పరిశుద్ధుడు, నేనేమి ఇంత ఘోర పాపిని, నేను ఏ ముఖం పెట్టుకుని దేవుడిని నేను చూడగలను, నేను ఎలా దేవుణ్ణి ప్రార్థన చేయగలను అని తనలో తను పశ్చాత్తాపడుతూ బాధపడుతూ రొమ్ములు కొట్టుకుంటూ తన వైపు చూడటానికి కూడా భయపడి, అయ్యా నా పరిస్థితి ఇది, నేను ఘోర పాపిని అని అక్కడ మూలుగుతూ ఉంటే దేవుడంట ఈ సుంకరి ప్రార్థన విన్నాడు, పరిసయుడి ప్రార్థన తిరస్కరించాడు. కారణం ఏంటంటే ఎవరైతే వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటున్నారు, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతున్నారు, కడపటి వారు అనేకులు మొదటి వారిగా మిగిలిపోతున్నారు. యేసు ప్రభు రాకడ సమయంలోనంట ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభు నీ నామం పేరట దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామం పేరట మేము ప్రకటించలేదా, నీ నామం పేరట మేము స్వస్థత కార్యాలు అద్భుతాలు మేము చేయలేదా, ఆశ్చర్యకార్యం మేము చేయలేదా అని వాళ్ళు చేసినంతా ప్రదర్శించుకుంటూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు అంటారంట, అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి. అంటే వాళ్ళు అడుగుతారు, అయ్యా మేము ఇన్ని చేసాం కదంటే దేవుడు అంటాడు, మీరు అని చేశారేమో కానీ నేనెవరో మీకు తెలియదు, మీరెవరో కూడా నాకు తెలియదు. అంటే దేవుళ్ళు లేకుండా వాళ్ళ ఘనత కోసమో వాళ్ళ మహిమ కోసమో లేకపోతే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకోవడం కోసమో స్వార్థపూరితంగా ఎవరైతే సేవ చేసి మేము అర్హులం అని అనుకున్నారో వాళ్ళని దేవుడు అంటే అనర్హులుగా చేస్తున్నాడు. ఎవరైతే మాకు అర్హత లేదు అని వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని వాళ్ళ స్థితిని బట్టి పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నందు యథార్థంగా ఎవరైతే విశ్వాసం ఇస్తున్నారో ఈ మాటలు వింటున్న నీవైనా సరే దేవుడు నిన్ను ఇప్పుడే రక్షించుకోవటానికి సమర్థుడిగా కనపడుతున్నారు. దేవుని ఆశ ఎవరు నశించిపోకూడదు. 9 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒకటే కూలి, 6 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒకటే కూలి, 5 గంటల ముందు వచ్చిన వాళ్ళకి కూడా దేవుడు ఒకటే కూలి ఇక్కడ ఉపమానాలు ఇచ్చాడంటే గల కారణం ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు. ఏ స్థితిలో నువ్వు ప్రభువును అంగీకరించినా, ఏ స్థితిలో ఆయన దగ్గరికి నువ్వు వచ్చినా దేవుడు నిన్ను తన హక్కును చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేడైనా నీవు తన హృదయాన్ని నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా, దేవుడు నిష్పక్షపాతంగా న్యాయంగా నీ జీవితంలో రక్షణ కార్యాన్ని జరిగించడానికి అవకాశం ఇస్తావా. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమనామం గల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయా పరలోక రాజ్యం ఒక యజమాని పోలి ఉందని చెప్పారు. 6 గంటలకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని కూలికి తన తోటలోనికి తీసుకుని వెళ్ళారు. వారిని మొదలుకొని నాయన మళ్ళీ బజారుకు వచ్చినప్పుడు 9 గంటలప్పుడు నాయన 10 గంటలు 12 గంటలకు 3 గంటలకు 5 గంటలకు కూడా ప్రభు అనేక మందిని మీరు పిలుచుకొని వాళ్ళ అవసరతను బట్టి ప్రభు వారికి కూలి అందరికీ సమానంగా మీరు పంచిపెట్టడంలో మీరు ఎంత న్యాయవంతుడువో, ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తావో, ఎంతగా మనుషుల మీద కనికిరి పడతావో, ఎంతగా వారిని గురించి పట్టించుకుంటావో ప్రభు, ఈ విషయాలన్నీ మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయితే 6 గంటలకు వచ్చిన వాళ్ళు సనుకున్నప్పటికీ ప్రభు అయ్యా మీరు మీ యొక్క సార్వభౌమాధికార చిత్తాన్ని బట్టి యూదులకైనా అన్యులకైనా ప్రభు నాయన ఎవరైనప్పటికీ నాయన ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు సిలువకార్యాన్ని నమ్మారో వారిని మీరు కృపచొప్పున నాయన నీ అనాది సంకల్పాన్ని బట్టి ప్రభు భూమి పునాదులు వేయబడక మునిపే మీరు తీసుకున్న నిర్ణయాలను బట్టి ప్రభు వారి జీవితంలో మీరు చేరుస్తున్న కార్యాలను బట్టి నీకు వందనాలు. మీరు చూపిస్తున్న దయను బట్టి నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నాయన కృపచొప్పున మేము రక్షించబడి ఉన్నామని ఇప్పుడు యూదులని గ్రీస్ దేశస్తుని లేక ఇస్రాయేలుతో సహపౌరసత్వం లేని మాకు నాయన ఇప్పుడు మాకు దత్తపుత్రాత్మను అనుగ్రహించారు ప్రభు. నాయన పరదేశులుగా ఉన్న మమ్మల్ని స్వజనులుగా మీరు చేశారు, అన్యులుగా ఉన్న మమ్మల్ని ప్రభు నీ ప్రియబిడ్డలుగా చేసుకొని నాయన మాయడల నీకున్న ప్రేమను నాయన మీరు నిరూపించుకున్నారు. దాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఎంత నిష్పక్షపాతమైన దేవుడవో, ఎంత న్యాయంగా నీ క్రియలు కనపరుస్తావో కనపరుచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియ శ్రోతలందరినీ మీరు రక్షించమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.